నమస్తే. వెల్కమ్ టు ఎస్పీ స్టూడియోస్ ఐఆర్. విభిన్నమైన కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తున్నాం. మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఆత్మీయులతో షేర్ చేయించండి, మమ్మల్ని ఆదరించండి. నమస్తే, వెల్కమ్ టు డబ్బింగ్ గోల్డ్ పక్క 24 క్యారెట్స్. నేను కమిషన్ తీసుకునేవాడి తప్పనను, నువ్వు ఇచ్చి నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, నీదే తప్పు. ఇప్పటి వరకు నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్గా, రంగస్థల నటిగా, టీవీ ఆర్టిస్ట్గా చేసావు, సినిమాలోనూ నటించావా? ఒకటే ఒక సినిమాక, అదే కూడా చాలా లో బడ్జెట్, పులివాసు గారు ఉన్నారు కదా ఇప్పుడు ఫేమస్ డైరెక్టర్, ఆయన హీరోగా చేశారు ఆ సినిమాలో. రూపాయి అని చెప్పి అది వచ్చింది వెళ్ళింది కూడా ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఓకే, రిలీజ్ అయ్యి పోయింది టైప్ లేదా రిలీజ్ అయ్యి వెళ్ళిపోయింది. ఐ డోంట్ నో ఎంత మందికి తెలుసు ఆ సినిమా గురించి. చాలా లో బడ్జెట్ మూవీ, అందులో నాకు ఆ ప్రొడక్షన్ కో-డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అంకుల్ నాకు బాగా తెలుసు. నా గురించి నేను పర్సనల్ గా, అమ్మ నేను ఉంటాను అని అమ్మకి చెప్తే అమ్మ భయపడింది, సినిమా అంటే మళ్ళీ అది పెద్ద వరల్డ్, అది ఎలా ఉంటుందో ఏంటో అని. నేను ఉంటానమ్మా, పాపకేం ఇబ్బంది లేదని ఆయన చెప్తే అప్పుడు అమ్మ సరే అమ్మ అంకుల్ ఉంటారట నువ్వు చేయంటే, ఒక్కటే సీన్, అది ఏవిఎస్ గారి కాంబినేషన్ లో ఉంది. దట్ వాజ్ ఓన్లీ ద ఫిల్మ్ నేను చేసిందంటే. అమ్మ చాలా విషయాలు మనకు గుర్తొస్తుంటారు కదా. నేను ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళినప్పుడల్లా నాతో ఎంత ప్రేమగా మాట్లాడేవారు. అసలు చిన్న చిన్న పిల్లలు మీరందరూ, మీ అమ్మతో కలిసి చిన్న చిన్న రికార్డింగ్, ఆల్ ఇండియా రేడియో రికార్డింగ్ వస్తుండే వాళ్ళు, బాలానందం కార్యక్రమాలు. ఓకే, అమ్మగారు ఎంతకాలం అయింది? అది 4 ఇయర్స్ అయిపోయింది. ఓకే, అంటే అమ్మ చాలా, అంటే ఈరోజు జన్మనిస్తుంది తల్లి బేసికల్ గా. మా అమ్మ జన్మని, జీవితాన్ని, సంస్కారాన్ని, అంటే అందరి తల్లులు అందరూ ఉంటారు, బట్ మా అమ్మ మాకు స్పెషల్ ఏంటంటే తన లైఫ్లో ఎంత స్ట్రగుల్ అయిందో, మేము ఈరోజు ఇలా ఉండడానికి కారణము ఈరోజు మేము తింటున్న ప్రతి మెతుకు మీద మా అమ్మ పేరు రాసింది. ఆమె లైఫ్ని ఒక బుక్గా రాయాలని అనుకుంటే కనుక వెనక్కి తిరిగి చూస్తే మేము ముగ్గురం పిల్లలమే ఉంటాం, మా అన్నయ్య, నేను, మా చెల్లి, మేము ముగ్గురం తప్ప తన తన ప్రపంచం. అన్ఫార్చునేట్లీ మమ్మల్ని సెటిల్ చేసేంత వరకు తను బాగా స్ట్రగుల్ అయింది. మేము సెటిల్ అయ్యి తనకి రెస్ట్ నిద్దాం అని అనుకునే మూమెంట్ లో, అంటే మా అమ్మ కోరిక అయితే తీరింది కదా, అంటే తన పిల్లలు సెటిల్ అయ్యారు, కూల్ గా ఉన్నారన్న ధీమా ఉంది కాబట్టి. ఓకే, ఇంకా మనం ఇంకా అంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదు. ఓకే, మనం నెక్స్ట్ అందులోకి వెళ్ళదు, అందులోకి వెళ్ళదు. ఓకేనా, ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఓకే, సినిమాలో కూడా నువ్వు ఆరంగేట్రం అయిపోయింది, నెక్స్ట్ అన్న ప్రొడ్యూసర్ గా ఏమైనా మారదలు? అమ్మో, అసలు నా లిస్ట్ లో లేని చెప్పేసావు. లేదక్క, యాక్చువల్లీ అంటే నాకు ఇండస్ట్రీలో చేసాము, ఇదేంటంటే అక్క లాటరీ అని కాదు కానీ గ్యాంబ్లింగ్ తెలియగలగాలి, ఇందులో కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తెలియగలగాలి. లాస్ అయినా పోతే పోయిందిలే, ఈ డబ్బులు నెక్స్ట్ దాంట్లో చూసుకోవచ్చు అన్న గట్స్ ఉండాలి. మనం చేయలేమక్క, ఎంకరేజ్ చేసే హస్బెండ్ ఉన్నప్పుడు ఉన్నారంటే, ఇలా ఉన్నప్పుడు ధైర్యం ఉన్నప్పుడు ముఖ్యంగా చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు చెయ్యమని అంటున్నావా లేకపోతే చేస్తావా అని అడుగుతున్నావా? లేదక్క, ఆయన ఐడియా అనుకోలేదు యాక్చువల్గా. ఎప్పుడైతే నిజంగా హానెస్ట్లీ థాట్ అయితే లేదు. ఓకే, యా, ఎందుకంటే నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చేశాను, ప్రొడ్యూసర్ అన్నావు కాబట్టి సందర్భం వచ్చింది కాదు. నేను యజ్ఞసేని ఆత్మకథ అని ఒక స్టేజ్ ప్లే చేశాను. యజ్ఞసేని అంటే ద్రౌపది మాట. ఓకే, సో యజ్ఞవాటికలో పుట్టింది కాబట్టి ఆమె యజ్ఞసేని అయింది. సో ఆ ప్లే నేను ఒక 13-14 ఏళ్ల క్రితం చేశాను, అందులో ద్రౌపది క్యారెక్టర్. ఓ, ఆ తర్వాత నేను మళ్ళీ ఇమీడియట్ గా సీరియల్స్ లో బిజీ అయిపోయి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చేసిన తర్వాత నేను నాటకాలు వదిలేసా. నాటకాల దగ్గర ప్రాబ్లం ఏమవుతుందంటే వాయిస్ బాగా ఎఫెక్ట్ అవుతుంది కదా, బాగా షౌట్ చేసినప్పుడు. సో అందుకని నేను వద్దు, వాయిస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, థియేటర్ మానేసా. ఒక 15 ఏళ్ల తర్వాత నాకు ఎందుకో మళ్ళీ ఆ ప్లే చేయాలనిపించింది. ఆ ప్లే చేయాలి, కొత్తగా ఏదైనా చెయ్యాలి అని చెప్పి అప్పుడు టేకప్ చేసి నేనే పెడతాను డబ్బులు, మీరు నాకు స్క్రిప్ట్ ఇవ్వండి చాలు అని చెప్పి
ఇప్పుడు ఫేమస్ థియేటర్ ఆర్టిస్ట్ వెంకట్ గోవాడ గారు, ఆయన చాలా సీరియల్స్ కూడా చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. అంబేద్కర్ క్యారెక్టర్ కి ఫేమస్ ఆయన, ఆయన చాలా ఫేమస్. సో ఆయన ఆ సీరియల్ ఆ ప్లే డైరెక్ట్ చేశారు. సో దాంట్లో మేము ఒక సాంగ్ పెట్టాము, ఆ సాంగ్కే నాకు 40,000 అయింది. ఓన్ మన లెన్నా చౌదరి గారు చేశారు, దట్ ఈస్ అ వండర్ఫుల్ సాంగ్. లెనినా గారు మ్యూజిక్ చేశారు దానికి. సో దానికి అలా చేయగా నాకు ఆ ప్రొడక్షన్ కైన కాస్ట్ 1,75,000 or 2,00,000 అయింది అక్క. ఓకే. సో ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఎలాగ మనం ఇచ్చేయాలి అనేది నాకు అందులో ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఓకే. అంటే నోనో, ఇది మన స్టైల్ కాదు, మనం ఇచ్చేయలేను ఈ పరిస్థితి, బెటర్ ఇంకేం వద్దులే అని అనిపించదో, చిన్నపాటి ఎక్స్పీరియన్సే. నేను నష్టపోయింది పెద్ద ఏం లేదు, బట్ నాకు తృప్తి ఏంటంటే నేను స్టేజ్ మీద నుంచి వచ్చాను, నేను స్టేజ్కి నేను ఏదో ఒకటి తృప్తిగా చేసుకోవాలి కదా అని చాలా అప్రిషియేషన్ వచ్చింది. అందరూ అడిగారు కూడా, నువ్వు అంత కాస్ట్ పెట్టి సాంగ్ చేయించావు, ఇంత ఇంత టీమ్ రెడీ చేసావు, మళ్ళీ ఎందుకు మళ్ళీ పర్ఫామ్ చేయవు అంటే, అగైన్ నా ప్రాబ్లం, అందులో పద్యాలు ఉంటాయి, పద్యాలు పాడాలంటే పద్యాలు వాయిస్ పోతుంది, నాకు డబ్బింగ్ ఎఫెక్ట్ అవుతుంది, అది నా ప్రొఫెషన్ కి సరిపడదని చెప్పి ఒక్కటే పర్ఫార్మెన్స్ చేసి ఆపేసాం అది. అట్లా థ్యాంక్ యూ. ఇప్పుడు డబ్బింగ్ సంబంధించి ఇంకొక క్వశ్చన్ వేస్తాను నేను, ఏమనుకోకుండా చెప్పాలి. అస్సలు ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ జనరేషన్ ఆర్టిస్టుల గురించి నువ్వు కొంచెం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది నాకు. చాలా అసంతృప్తి అక్క, కొంచెం. ఇప్పుడు మనలో మనకున్న అంటే ఈ అనైక్యత, ఇది పోవాలంటే ఏం చేయాలి, దీనికి సంబంధించి నీ సూచనలు ఏముంది? యూనిటీ అంటే ఇది ఏమైపోతుంది అక్క, ఇప్పుడు మనకెప్పుడు మనకి డబ్బింగ్ ఇన్ఛార్జ్ పిలిస్తే వెళ్ళటం, డబ్బింగ్ చెప్పి రావటం. ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదు. ఆర్టిస్ట్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ కి డైరెక్ట్ కాంటాక్ట్, ఆర్టిస్ట్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కి డైరెక్ట్ కాంటాక్ట్, ఆర్టిస్ట్ కి సౌండ్ ఇంజనీర్ కి డైరెక్ట్ కాంటాక్ట్, ఆర్టిస్ట్ కి ప్రొడక్షన్ మేనేజర్ కి డైరెక్ట్ కాంటాక్ట్. మనకి ఇన్ని స్టైల్స్ లేవు. మనకి డబ్బింగ్ వాడు ఎవడన్నా డబ్బింగ్ ఇన్ఛార్జ్, మా పలానా సీరియల్ నుంచి ఫోన్ చేస్తున్నామమ్మా మీరు వచ్చి డబ్బింగ్ చెప్పాలంటే, ఏమంటే నేను సీన్కి ఇంత తీసుకుంటాను, కన్వీన్స్ ఇంత, నేను పలానా టైంకి వస్తాను, ఇది నా కంఫర్టబుల్ అని చెప్పి మనం మాట్లాడేసుకునేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. నువ్వు ఇన్ఛార్జ్ అనుకో, నువ్వు నాకు కాల్ చేసావు, నాకు నీతో ఏదో క్లాష్ వచ్చింది, నేను వెంటనే నీ నెక్స్ట్ ఎవరుంటారు ప్రొడ్యూసర్, ఈవెన్ ప్రొడ్యూసర్స్ తో డైరెక్ట్ గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే, చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఒకళ్ళు ఒక సీరియల్లో ఆల్రెడీ మెయిన్ క్యారెక్టర్ చెప్తున్నారు, అందులో ఇంకో క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అయింది, ఆ క్యారెక్టర్ కి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కి ఫోన్ చేసి మీరు ఆ క్యారెక్టర్ చెప్పాలండి అంటే, ఈ ఆల్రెడీ మెయిన్ క్యారెక్టర్ చెప్తున్న ఆర్టిస్ట్ చాలా సీనియర్ అంటే సూపర్ సీనియర్ అనమాట, ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ కి డైరెక్ట్ ఫోన్ చేసి, నేను సినిమాల్లోనే రెండు క్యారెక్టర్లు చెప్పిన వాళ్ళం, సో నేను ఇందులో రెండో క్యారెక్టర్ కూడా నేను చెప్తానని అడిగి సెకండ్ క్యారెక్టర్ కూడా చెప్తున్నారు వాళ్ళు. ఓకే. కొత్త వాళ్ళని అనుకోవడానికి లేదక్క, సీనియర్స్ అలాగే ఉన్నారు. ఏంటి నేను ఇంత తీసుకుంటానండి సీన్ కంటే, మీరు సీన్ కి ఏంటండి సత్యప్రియ గారు 10 రూపాయలకి వచ్చి చెప్తారు, రిఫరెన్స్లు ఇస్తారక్క. అంటే నేను నిన్ను క్వశ్చన్ చేయాలా, లేదా నేను 10 రూపాయలకి దిగజారిపోవాలా? అంటే సీనియర్స్ కూడా అట్లాగే ఉన్నారు, ఈవెన్ జూనియర్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, వాళ్ళ దగ్గర నేను మెయిన్ గా ఇదయ్యేదేంటి, కమిట్మెంట్ ఎందుకు ఉండదు? ఒక వర్క్ చేసేటప్పుడు ఒక ఇష్టంగా దాన్ని ప్యాషన్ గా ఎందుకు చేయో, ఇది ఒక టైం పాస్ ఎందుకు మీకు అన్నది నాకు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఈ నాన్ సెన్స్ ఈ కమిషన్స్ ఏంటి, ఏంటి కమిషన్స్? నువ్వు కష్టపడి నీ పెట్రోల్ పోసుకుని నువ్వు డబ్బింగ్ వచ్చినందుకు పెట్రోల్ డబ్బులు తీసుకుంటున్నావు, నీ గొంతు జించుకుని నువ్వు వాననక ఎండనక చలనక తెల్లార్లు అంటే తెల్లార్లు, అర్ధరాత్రులు అర్ధరాత్రులు అంటే, నువ్వు బస్సులు ఆటోలు ఏదో పట్టుకుని నువ్వు చచ్చి చెడి వస్తే అందుకు నువ్వు పేమెంట్ తీసుకుంటున్నావు, నీకు ఈ రెండు కాదని నువ్వు వాళ్ళకి కమిషన్లు ఇవ్వటం ఎందుకు ఇవ్వాలి? నేను కమిషన్ తీసుకునేవాడి తప్పనను, నువ్వు ఇచ్చి నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు నీదే తప్పు, ఎందుకు ఇవ్వాలి? నీ కష్టానికి ఫలితాన్ని నువ్వు అంత నీకు అంత వాల్యూలెస్ గా ఉన్నప్పుడు మీరు రాకండి, మీరు వాలంటీర్ గా మీరు సర్వీస్ చేయాలనుకుంటే బోల్డ్ ఉన్నాయి పనులు, ఇక్కడికి వచ్చి దీన్ని ఎందుకు స్పాయిల్ చేయటము? విలువ తగ్గిపోవట్లేదు అక్క. ఏముందిలే పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంత ధైర్యం లేకపోతే ఎవరన్నా వచ్చి మా వాళ్ళకి కొంచెం ఏదైనా ఉంటే ఏంటి చూడాలి, నేను ఇంత థియేటర్ చేసి ఇన్ని పెద్ద పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేసి సీనియర్ల దగ్గర డబ్బింగులు నేర్చుకుని పెద్ద పెద్ద డబ్బింగ్ ఇన్ఛార్జ్లతో కో డైరెక్టర్లతో తిట్టించుకుని మనం ఈరోజు ఒక స్టేజ్కి వస్తే ఆడవిడ అప్పటిదాకా ఏదో ఉద్యోగం సాఫ్ట్వేర్ ఏదో వెలగబెడతాడు, ఆడికి పని ఉండదు, ఆడొచ్చి డబ్బింగ్ చెప్తాడు, ఏమిటి తెలుసు నీకు, మైక్ తెలుసా,
ఎక్స్ప్రెషన్ తెలుసా, ఫోకస్ తెలుసా, బ్లోలు వస్తాయి, మాట రోల్ అవుతుంది, లిప్ సింక్ చేయాలి, ఎక్స్ప్రెషన్ తో చెప్పాలి, బేస్ లో చెప్పమంటారు, షార్ప్ గా చెప్పమంటారు, అరవమంటారు. చేయగలవా? ఒక్కటన్నా తెలుసా నీకు? అందరు వచ్చి మైక్ ముందు కూర్చొని చెప్తారు, వాడు డబ్బింగ్ ఆర్టిస్ట్, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అంతే. నేను అందుకని పక్కకి వెళ్ళిపోయాము, నేను అంత గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదని నేను పక్కకు వచ్చింది. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి, నేను కొంత అప్పుల్లో ఉన్నానండి, జస్ట్ ఒక 6 మంత్స్ నుంచి ఉండానండి మీ డబ్బింగ్ లో, నాకు కనీసం ఒక 1.5 లక్షల అలా వచ్చే పనులు ఇప్పిస్తే చెప్పేసుకుని వెళ్ళిపోతానండి. రెండు చెక్ రెడీగా ఉందని పూల్లో పెట్టి అని ఇవ్వకపోయా? అసలు ఎంత ఈజీ, చాలా ఈజీ అక్క. నాకు బాధ అనిపి, అంటే ఇట్స్ నాట్, అంటే బాధలో నుంచి ఒక అసహ్యం కూడా వచ్చి, ఏంటి మనం ఇంత, ఇది ఏమైనా చీప్ ప్రొఫెషనా, మనం ఎంచుకుంది చీపా? కాదు, మనం ఎంత ప్రాణం పోస్తాం. ఒక ఆర్టిస్ట్ నేను ఎట్లా చెప్తానంటే అక్క, ఒక తల్లి బిడ్డని కనడానికి తన తిండి హ్యాబిట్స్ చంపుకుంటుంది, తనకి తన ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళలేదు, ప్రయాణాలు చేయలేదు, అన్ని బాధలు పడి బిడ్డని కంటుంది. చూడు, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక ఆర్టిస్ట్ చేసే అన్ని తప్పుల్ని కవర్ చేసుకుంటూ ఎక్స్ప్రెషన్ చూసుకుంటూ, డైలాగ్ తప్పు చెప్తే డైలాగులు చూసుకోవాలి, వాళ్ళకి భాష రాదు, 1 2 3 4 అని చెప్తారు వాళ్ళు, 1 2 3 4 5 6 అని డైలాగ్ చెప్తుంటే దానికి మనం సింక్ చేసి ఆ ఎక్స్ప్రెషన్ తో పాటు డైలాగ్ చెప్పుకుంటూ ఒక ఆర్టిస్ట్ ని అంత సేఫ్ గా మనం బయటికి ప్రెజెంట్ చేస్తాం. ఇలాంటి ప్రొఫెషన్ ని ఎందుకు చీప్ చేస్తారు, ఎందుకు లైట్ తీసుకుంటారు? అది నాకు నచ్చదు, అది నా బాధ. చూసారా, మా డబ్బింగ్ బంగారం ఆవేశం ఎంతో ఆవేశం, చాలా ఆలోచన కూడుకున్నది ఆవేదన. అదండి మా డబ్బింగ్ చెప్పే మా తోటి సభ్యులలో ఉన్న ఆవేశాలు. కాబట్టి దానికి కూడా చరమగీతం పాడేరో తొందరలోనే వస్తుంది, అందరం కలిసి మళ్ళీ యూనిటీగా ఉంటాము. ఇప్పుడు ఇప్పుడు యూనిటీగానే ఉన్నాం మేము, ఈ ఉన్న చిన్న చిన్న లొసులు కూడా తొందరలోనే వెళ్ళిపోతాయి. ఆ ఇదండి, అంటే మా డబ్బింగ్ అంటే మీరు కేవలం వినగానే డబ్బింగ్ ఆర్టిస్ట్లు అనగానే డబ్బింగ్ చెప్తారట కదా అని చెప్పేసి మీరు చాలా తేలిగ్గా తీసుకునే అవకాశం ఉండొచ్చు, కానీ ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట. ఒక ఆర్టిస్ట్ మైక్ ముందుకు వచ్చేసి డబ్బింగ్ చెప్తే ఆ చెప్పిన వాయిస్ సీరియల్ రూపంలో గానీ సినిమా రూపంలో గానీ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు దాని వెనక మా కృషి గాని మా కష్టం గాని ఇంత ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మీకు తెలియడం కోసమే నేను డబ్బింగ్ గోల్డ్స్ పక్క 24 క్యారెట్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఇప్పుడు మా డబ్బింగ్ బంగారాన్ని ఇంకొక క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నా, పర్సనల్ లైఫ్ గురించి. అమ్మో, మా వారి పేరు చెప్పాలంటే నాకు సిగ్గు. మా వారు నంద కిషోర్, తను యాక్సిస్ బ్యాంక్ లో వర్క్ చేస్తారు. చాలా, అసలు అంటే ఇండస్ట్రీకి ఆయనకి వాళ్ళకి ఏం సంబంధం లేదు, వెరీ అండర్స్టాండింగ్. సరే, హస్బెండ్ కాబట్టి రోజు చూస్తారు నా వైఫ్ ని. అంటే బేసికల్ గా తనకి వర్కింగ్ అంటే చాలా, వర్కింగ్ లేడీ అంటేనే తను కాబట్టి తను అర్థం చేసుకున్నారేమో అనుకుందాం. బట్ మా అత్తగారు మావగారు మాత్రం నాకు, వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా మంది అంటారు అత్తగారు ఎప్పటికీ అమ్మ కాలేరని, బట్ మా అత్తగారు మాత్రం నాకు అమ్మే అమ్మే, లిటరల్ గా షీఈ్ మై మదర్. నాకు ఏదైనా గబుక్కుని అని అనిపిస్తే ఫస్ట్ ఆవిడకేమో, అత్తయ్య గారు ఇట్లా ఉందండి అంటే, సరేలే ఇలా చేద్దామా, ఏది కావాలన్నా, ఏది కొన్నా, ఇది కొంటున్నాను నీకు నచ్చుతుందా అని అడుగుతా, అవసరం లేదు, వెరీ కన్సర్న్ అనమాట. ఇంకా మా మామయ్య గారు అయితే నాకు ఎట్లా అయిపోయిందంటే అక్క, ఆయనతో రిలేషన్, అంతకు ముందు ఏదైనా అచీవ్ చేసినా లేకపోతే డెసిషన్ తీసుకోవాలన్నా అమ్మ ఉన్నంత వరకు ఐ యూస్ టు కాల్ అమ్మ, అమ్మ ఇది వచ్చింది ఏం చేయమంటావు అలా అడిగేదాన్ని. ఇప్పుడు నాకు ఫస్ట్ నేను మా మావయ్య గారికి కాల్ చేస్తాను, మావయ్య గారు ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఎలాగా ఏంటంటే, ఆయన ఎంత బాగా గైడ్ చేస్తారని. స్టీల్ ప్లాంట్ లో చేసి రిటైర్ అయ్యారు మా మావయ్య గారు, వైజాగ్ లో ఉంటారు. సో ఇద్దరు బావగారు, పెద్ద బావగారు, చిన్న బావగారు, మా వారు ముగ్గురు, ఇద్దరు బావగారులు యుఎస్ లో ఉంటారు. సో మా అక్కలు, మా పెద్దక్క, మా చిన్నక్క, నాకు తోటి కూడా ఎవరో మొన్న ఎప్పుడో ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా అక్క వచ్చింది, మా అక్క వచ్చింది అంటే మా పెద్దక్క వచ్చారు, మీ అక్క మీకు అక్కలు లేరు కదా, నువ్వే కదా అక్క అంటే, కాదు అని మా అత్తయ్య గారు చెప్తున్నారు. మా సులగ్న వచ్చింది అంటే అదేంటి అంటే, లేతాను అలా చెప్పదు తోటికోళ్ళు అని. అంటే వాళ్ళు చాలా రిలేషన్, తోటికోడళ్ళు అన్నట్టుగా ఉండదు, ఇద్దరు చాలా ఇదిగా ఉంటారు వాళ్ళ పిల్లలు. సో మంచి ఫ్యామిలీ అక్క, చాలా కంఫర్టబుల్, ఎంకరేజ్మెంట్ మా వారు, మా అత్తయ్య గారు, మావయ్య గారు ఎస్పెషల్లీ. అంటే ఏదన్నా ఫ్రీగా నేను హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాను అంటే అసలు ఎలాంటి డౌట్ లేదు నాకు, నా ఫ్యామిలీ సపోర్ట్.
చాలా చాలా సపోర్ట్. చాలా అదృష్టం. ఎంతమంది ఇప్పుడు ఒక్క సినిమా ఫీల్డ్ లే కాదండి, జాబ్ చేస్తున్న లేడీస్ ని ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అక్క. నిజం, ఇంట్లో సపోర్ట్ ఉంటేనే ఎవరైనా బయటకు రాగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. అలా చేసినా పోనీ నేను పని చేసుకుంటానని బయటకు వచ్చినా మనం ఎంతవరకు మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలం అక్క? ఏంటో బాబా ఇంటికి వెళ్ళాక ఏం గొడవ, ఏమవుతుందో. నాకు ఫస్ట్ మా మామయ్య గారు నీకు ఏంటి రేపు నీ ప్రోగ్రామ్ అని ముందు రోజే అడుగుతారు. 8:30 డబ్బింగ్ ఉంది మామయ్య గారు అంటే 8:00 నుంచి ఆయన 8:30 అవుతుంది టైం చూసుకున్నావు, నువ్వు బయలుదేరు. నాకు అనిపిస్తుంది ఎంత నేను అదృష్టం ఈ రోజుల్లో అంత మనకి అలా సపోర్ట్ చేసే వాళ్ళు దొరకడం. మా వారు కానీ, మా వారు అంటారు వర్క్ వర్షిప్, నీ స్టేటస్, వాట్సాప్ స్టేటస్ నేను అది చూసినప్పుడల్లా మా వారిని ఇదిగో మీ స్టేటస్ పెట్టుకున్నారు చూడండి అక్క అని చెప్తా. వర్క్ ఇస్ వర్షిప్, నువ్వు వర్క్ ఫస్ట్ దేవుడు. ఆయన అలాగే ఉంటారు. బ్యాంక్ జాబ్, ఈ జాబ్ వల్లే మనం ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి జాబ్ అనేది నేను చాలా ప్రయారిటీ ఇస్తానంటారు. నన్ను అలాగే ఇవ్వమంటారు. నిన్ను నమ్మి ఒక ప్రాజెక్ట్ కి ఎందుకు నన్ను బైక్ బండి డ్రైవ్ చేయొద్దన్నారు ఈయన. నువ్వు బండి డ్రైవ్ చేసి వెళ్తే డిస్టర్బ్ అయ్యి నువ్వు డబ్బింగ్ ఎక్కువ చెప్పట్లే. హబ్సిగూడలో ఉండేవాళ్ళం మేము ఇంతకు ముందు. హబ్సిగూడ నుంచి వస్తూ ఉంటే నువ్వు డ్రైవింగ్ లో స్ట్రెయిన్ అయిపోతున్నావు, శ్రీనగర్ కాలనీకి ఈయన పనిగట్టుకుని నీకు డ్రైవింగ్ స్ట్రెయిన్, నువ్వు డ్రైవ్ లో ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతావు, అవుట్పుట్ కరెక్ట్ గా ఇవ్వలేవని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కేవలం నా కోసం ఆయన సీరియస్లీ. నిజంగా చాలా అదృష్టవంతుడు. చాలా ఆ విషయంలో మాత్రం నిజంగా కేవలం భర్త మాత్రమే కాకుండా తల్లిదండ్రుల చూసుకునే అత్తమామలు ఉంటాడు, తోబుట్టూరు లాంటి తోటికోడళ్ళు బావగారులు అసలు చాలా. అంటే నాకు కూడా వీళ్ళకి అదే అనిపిస్తుంది, కొత్త ఫీలింగ్ ఏదో కొత్త ఫ్యామిలీ. డే వన్ నుంచి నాకు ఎప్పుడు అనిపించలే. నాకు ఈ విషయంలో నేను మా అన్నయ్యకి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. అన్నయ్య సంబంధం చూడడము చేయడము అంటే అమ్మ తర్వాత వాడు చాలా బాధ్యత ఫీల్ అయ్యాడు. అంటే అమ్మ ఉంటే ఏదో డిస్కస్ చేసేవాడు, బట్ ఇప్పుడు అమ్మ అన్న వీడే ఉండేసరికి వాడికి చాలా నేను తీసుకునే డెసిషన్ కరెక్టేనా, ఎలా ఉంటుందో దీని లైఫ్ అని చాలా టెన్షన్ పడ్డాడు. బట్ ఎంత నమ్మకంగా చేశాడో మా వదిన మా అన్నయ్య. మా వదిన కూడా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఏ రోజు తను నిజంగా ఆ అమ్మాయి గురించి ఎంత చెప్పినా నాకంటే చిన్నది కాబట్టి నేను అమ్మాయి అన్నాను. బట్ తను కూడా మా నాన్న చాలా అన్నకు పుట్టింటి వైపు అత్తింటి వైపు చాలా అదృష్టం నిజంగా. వెరీ గుడ్. అండ్ మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్. చెల్లెలు అమెరికాలో ఉంది, దానికి ఒక కొడుకు మా మరిది గారు రవి. తను చెల్లి అంటే శ్రీగౌరి, చాలా సినిమాల్లో చేసింది, సీరియల్స్ హీరోయిన్ గా చేసింది, చూడగానే గుర్తు పెడతారు, ఫోటో పెడతాను. సో అది అక్కడ హ్యాపీగా హౌస్ వైఫ్ అనుకుంది తనకి. మా మరిది గారికి కూడా రవి తన పేరు, రవికి కూడా తను హౌస్ వైఫ్ గా ఉండటమే ఇష్టం దీనికి మొదటి నుంచి. ఎందుకంటే అమ్మ వర్కింగ్ కదా, చూసి చూసి దాని మనసులో ఒకటి పడిపోయింది, ఓహో ఇట్లాగా మేమంతా మిస్ అయిపోయాం చైల్డ్హుడ్ లో అమ్మని, స్కూల్ కి వెళ్ళిపోవటం అదంతా. దాంతో ఇంకా డిసైడ్ అనమాట, పెళ్ళైతే నేను ఇంటి పట్టునే ఉంటాను, నేను హాయిగా వండి పెట్టుకుని మా ఓడిని పిల్లల్ని చూసుకుంటానని. సో దానికి అదృష్టం వాళ్ళ ఆయన కూడా అలాగే దొరికేసరికి అవకాశం ఉంటే హ్యాపీ. నాకు ఒకటి అలవాటు అయిపోయింది అక్క వర్క్ చేయడం. అందుకే నేను ఇంట్లో ఉన్నా ఒక రెండు రోజులు ఇంట్లో ఉంటే డిప్రెషన్, ఏంటి నేను ఇలా ఏదో ఖాళీగా కూర్చొని తింటున్నా. మంచి నువ్వు అన్నట్టు ఐఎమ్ రియలీ వెరీ బ్లెస్డ్. మంచి ఫ్యామిలీ, మంచి అత్తమామలు అంత. ఓకే, అంటే ఇప్పుడు మన ఫీల్డ్ కి సంబంధించి ఇవన్నీ చూసావు కదా, మన ఫీల్డ్ ఎలక్షన్స్ లో పాల్గొంటాం కానీ మన వాళ్ళని ప్రక్షాళన చేద్దామని, కానీ ప్రక్షాళన అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్ని, మన వాళ్ళని కాదు పరిస్థితుల్ని ప్రక్షాళన చేసి ఒక మంచి సిస్టమేటిక్ ఆర్డర్ లో పెట్టాలని ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లేదక్క. అంటే నేను ఒక్కటే అక్క, ఈవెన్ నాట్ ఓన్లీ ఒక యూనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోతే ఇన్ జనరల్ గా కూడా ఇది ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మోడీ గారు ఒక స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టినప్పుడు నువ్వు బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అయ్యో అవును మనం ట్యాక్స్ కడుతున్నా నీట్ గా పెట్టుకోవాలి, నేను బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఆయన ఢిల్లీలో కూర్చొని ఎంతసేపు మొత్తుకున్నా ఉపయోగం లేదు. ఇట్స్ అ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొకటి ఏంటంటే మన మన బ్యాడ్ లక్ ఏంటంటే యూనియన్స్ ఉన్నాయి మన దాంట్లో, మనకే సెపరేట్ సెపరేట్ గ్రూపులు, ఏ గ్రూప్ లో ఆ గ్రూపులు, ఏ గ్రూప్ లో ఉంటే ఆ మనుషులు వాళ్ళనే పిలుచుకుంటారు, ఈ గ్రూప్ లో ఉంటే ఈ గ్రూపులనే పిలుచుకుంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళరు, అక్కడ ఇక్కడికి వెళ్ళరు. పొరపాటున వీడు అటు వెళ్ళినా నెక్స్ట్ వీడు ఇక్కడ ఉండడు, వాడు ఇటు వచ్చినా నెక్స్ట్ వాడు అక్కడ ఉండడు. సో ఈ ఈ ప్రాసెస్ ని మాత్రం నేను ఎందుకో నాకు నచ్చదు. వేరే వేరే దగ్గర చెన్నై కానివ్వండి బాంబే లాంటి ప్లేసెస్ లో నేను వాళ్ళతో వర్క్ చేశాను కాబట్టి నేను గమనించింది ఏంటంటే
నీకు టాలెంట్ ఉందనుకో, నువ్వు బద్ద శత్రువైన వాడు పిలిచి నీతో పని చేయించుకుంటారు. గ్రూపులు వీళ్లే చెప్పాలి, అది నేను అట్లీస్ట్ నేను చూసుకున్నంత వరకు, నేను గమనించినంత వరకు అది హెల్దీ కాంపిటీషన్. అది హెల్దీ కాంపిటీషన్. నువ్వు వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఎఫెక్ట్ చేయడం, నువ్వు పర్సనల్ రైవలరీ ఎంతన్నా పెట్టుకో. అవుట్పుట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఏముంది, నువ్వు అట్లాగా ఎంత మనం బ్యాడ్ అయిపోతున్నాం కదా, నీ వర్క్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో అట్లా ఆ గ్రూపిజాలు ఒకటి ఉంది అక్క, గ్రూపిజం పోవాలి. ఓకే ఓకే, మీ ఆశలన్నీ తీరాలి యూనియన్ సంబంధించి, ఎందుకంటే పర్సనల్ ఆశలు అంటూ ఏమి లేవన్నీ ఫుల్ఫిల్. నీ బాధ, నీ ఆవేశం, నీ కోపం, నీ తపన అంతా మన డబ్బింగ్ క్రాఫ్ట్ గురించే కాబట్టి నువ్వు అనుకున్న మంచి రోజులన్నీ మన డబ్బింగ్ క్రాఫ్ట్ కి వస్తాయి. అందులో మనందరం కృషి చేద్దాము. మన పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు, ప్రసాద్ గారు, కాంచన్ బాబు గారు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరు కలిసి హెల్ప్ చేస్తారు తప్పకుండా. సో ఇంకా ఏమైనా నువ్వు మన డబ్బింగ్ కొత్త జనరేషన్ వాళ్ళకి ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటా? ఏం లేదక్క, ఒక్కటేనమ్మా నేను అందరికి చెప్పేది, డబ్బింగ్ అనేది అంత ఈజీ ప్రొఫెషన్ అయితే 40% కాదమ్మా. ఏదో కూర్చొని మైక్ ముందు ఏదో 4 డైలాగులు అనేసాం చెప్పేసాం, అది కాదు డబ్బింగ్ అంటే. డబ్బింగ్ అంటే ప్రాణం పెట్టాలి. ఒక క్యారెక్టర్ బాగా ఆర్టిస్ట్ చెయ్యకపోయినా మనకి బాధ్యత ఎక్కువే ఉంటుంది, ఆర్టిస్ట్ బాగా చేసినా మనకి బాధ్యత ఎక్కువ. ఎలా అంటే, ఆర్టిస్ట్ బాగా చెప్పకపోతే నీ ఎక్స్ప్రెషన్ తో ఆ పర్ఫార్మెన్స్ ని నువ్వు కవర్ చేయగలగాలి. ఆర్టిస్ట్ బాగా చేస్తే ఆ పర్ఫార్మెన్స్ కి తగ్గకుండా నువ్వు అది డబ్బింగ్ చెప్పగలగాలి. అలాగే ఉండాలి తప్ప, ఏదో వచ్చాము చెప్పామా ఈజీగా. భాష మెయిన్ లాంగ్వేజ్ మీద నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తా, ఇప్పటికి నాకు ఏమైనా తెలిస్తే న్యూస్ పేపర్ పట్టుకోండి, రోజుకో పారాగ్రాఫ్ చదవండి, ప్రాక్టీస్ చేయండి. మన భాష, మన భాషని మన భాషలాగా మాట్లాడండి. ఏదో ఇంగ్లీష్ తెలుగులాగా మాట్లాడొద్దు దయచేసి. భాష అళాలు ఒత్తులు అన్ని మన భాషని మనం వేరే, మీరు చెన్నై గాని అక్కడ వెళ్ళండి, తెలుగు ఇంగ్లీష్ బోర్డు ఒక్కటి మీరు చూడండి. ఈవెన్ రజనీకాంత్ గారు లాంటి అంత గొప్ప ఆయన కూడా ఏ మీటింగ్ కి వెళ్ళినా ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడిన దాఖలాలు లేవు. వాళ్ళ మాతృభాష అంటే వాళ్ళకి అంత ఇష్టం. మన భాషని మనం డబ్బింగ్ వాళ్ళమే కవర్ చేయాలి, మనకి ఎక్కువ బాధ్యత. వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఆ అవసరం లేదు, ఎందుకంటే బాంబే వాళ్ళు ఆల్మోస్ట్ ఆన్లైన్ రికార్డింగ్ లే చేసుకుంటారు, వాళ్ళకి డబ్బింగ్ ఉండదు. మనకు వచ్చేసరికి మనమే ఎక్కువ డబ్బింగ్లు పనిచేస్తాం, తెలుగులోనే ఎక్కువ డబ్బింగ్లు అవుతున్నాయి. ఈ రోజు 10 మంది ఆర్టిస్టులు అయితే 10 మందిలో 10 మందికి డబ్బింగ్ ఆర్టిస్టులమే చెప్తున్నాం. మనది ఎంతో ఇంపార్టెంట్ రోల్, దాన్ని మీరు రెస్పెక్ట్ చేయండి, సీరియస్ గా తీసుకోండి, డెడికేట్ అవ్వండి. అంతే తప్ప ఈ సీరియల్ ఎలా లాగేసుకుందాం, తొందరగా క్యారెక్టర్ని ఎలా పట్టేసుకుందాం, తొందరగా చెప్పేసుకుని ఎలా ఈ నెక్స్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం, ఏముండదమ్మా. ఇలా చేస్తే మీరు సంవత్సరమే ఉంటారేమో. అంకితం అయిపోయి చేస్తే ఎన్నాళ్ళైనా ఇందాక అక్క అన్నట్టు పిలుచుకొచ్చుకుంటారు వెనక్కి. మీరు రండమ్మా, మీరు చెప్పాలి క్యారెక్టర్ అని. అలాగా మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. నేను ఎవరికి ఎగెనెస్ట్ కాదు, ఇలా ఉంటున్నా నేను బాధ కొద్దీ చెప్తున్నాను, అది మీరు అందరూ అర్థం చేసుకుని మీ వర్క్ మీద ఫోకస్ చేయండి. దట్ వీళ్ళ లాంటి వాళ్ళని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకునే, ఈ రోజు మేము ఒక 4 డైలాగులు చెప్పగలిగినా, మేము ఏమన్నా కాస్త మాట్లాడగలిగినా, వీళ్ళందరూ ఇదే. మేము ఎప్పుడు ఇదంటే ఎలాగ రిఫరెన్స్లు వెంటనే ఎందుకు వస్తాయి, వాళ్ళు అంత కష్టపడ్డారు, వాళ్ళు కష్టపడిన దాన్ని మేమేదో రిఫరెన్స్ తీసుకున్న ఫ్రూట్ మేము ఎంజాయ్ చేస్తున్నాం. మేమేం దాని మీద వర్కౌట్ చేయలేదు, వీళ్ళు చాలా కష్టపడ్డారు, అందుకని మేము వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తాం. ఇబ్బంది మీకు రావట్లేదు, మాకు ఫోన్ చేసా ఏంటమ్మా ఇలా అక్క ఇలా ఉంది అని అడిగితే చెప్పడానికి మేము ఉన్నాం. అంతే తప్ప టైంతో పరిగెట్టడాలు, ఆ పర్వాలేదు ఇది నాకు, నేను తక్కువకైనా చేసేస్తాను ఇలాంటివి వద్దమ్మా. డబ్బింగ్ గౌరవం దయచేసి దిగజార్చొద్దు ఎవరు కూడా, అందరూ కలిసి గౌరవం నిలబెట్టండి చాలు, అదొక్కటే రిక్వెస్ట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు నీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, నా మనసులోని బాధనంతా మీరు విన్నందుకు ఫస్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్ అండి, నాకు ఎంత ఆనందంగా ఉందంటే మేము వెనక ఎంత కష్టపడతాం ఎవరికి తెలియదు. ఈ రోజు మేము ముందుకు వచ్చి మీ ముందు ఇంత చెప్పగలిగామంటే థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాకెంతో హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది. చాలా సూపర్ సక్సెస్ అవ్వాలి నీ ఛానల్, ఇంకా ఎన్నో గ్రేట్ ప్రోగ్రామ్స్ మనం చెయ్యాలి. థ్యాంక్ యూ, నేను 100% విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదండి ఈనాటి మన ఎపిసోడ్ లో మా డబ్బింగ్ బంగారం అభిప్రాయాలు. ఇంకొక డబ్బింగ్ బంగారాన్ని మీ దగ్గర తీసుకొచ్చేసి ఇంకా ఎన్నో అభిప్రాయాలన్నీ, మా డబ్బింగ్ క్రాఫ్ట్ లో ఉన్న కష్ట సుఖాలని, ఆనందాలని, అల్లరిని అంతా మీ ముందుకు ప్రయత్నం చేయిస్తాను. అంతవరకు మరి సర్వా, అందుకే ఒకసారి మళ్ళీ మా క్యాప్షన్ చెప్పు. డబ్బింగ్ పక్కా 24 క్యారెట్స్.
ఇలాంటి విభిన్నమైన మిమ్మల్ని ఎంతో ఆహ్లాదపరిచే ఎన్నో రకాల అంశాలతో ఎన్నో ఎపిసోడ్లని మీకోసమే తయారు చేస్తున్నాం. మా ఎపిసోడ్లన్నీ మీ దాకా రావాలి అంటే వెంటనే ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఆత్మీయులతోటి షేర్ చేయించండి. ఇంకా మా కొత్త ఎపిసోడ్స్ వచ్చినట్టుగా మీకు తెలియాలి అంటే వెంటనే పక్కనే కనిపిస్తున్న గంట బొమ్మని ప్రెస్ చేయండి.